వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లక్ష్మణ్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షబీర్ గారు నమస్తే నమస్తే సార్ ఏంటి హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త డల్గా ఉందని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది ఇది కేవలం ప్రచారమేనా నిజంగానే వాస్తవంగా ఉంది అంటే సింహం నాలుగు అడుగులు వెనక్కిస్తే పది అడుగులు ముందుకు దొరుకుతుంది అండి అలాగే హైదరాబాద్లో ఏంటంటే ఎప్పుడు మీరు గమనిస్తే కనుక ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ స్లోగా ఉందంటే కనుక మార్కెట్ రెట్టింపు స్పీడ్తో ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద సిటీ ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఓవరాల్ వరకు కూడా సిటీ విస్తీర్ణ అనేది జరిగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ మనకి అప్కమింగ్ పెద్ద ప్రాజెక్ట్ అనమాట హైదరాబాద్లో ఈ త్రిబుల్ ఆర్ కనుక వర్క్ స్టార్ట్ చేస్తే కనుక గ్యారంటీగా మనకి మంచి హ్యూజ్ మార్కెట్ అనేది జరిగే స్కోప్ ఉంది గ్యారంటీగా రిటర్న్స్ కూడా వస్తాయండి ఎందుకంటే సిటీ కూడా మీకు ఏంటంటే హెవీ పాపులేషన్ అయిపోయింది హెవీ పొల్యూషన్ కూడా ఉంది సిటీలో కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కనుక అదేమవుతుంది అంటే మనకి నెక్స్ట్ త్రిబుల్ ఆర్ ఎప్పుడైతే మీకు వర్క్ స్టార్ట్ అయ్యి అది కనుక ఓపెన్ అయిపోతే కనుక ఫ్యూచర్ కమింగ్ త్రీ టు టూ ఫైవ్ ఇయర్స్లో అందరూ ఓవరాల్ నుంచి త్రిబుల్ ఆర్ బయటకు వెళ్ళి విల్లాస్ కానీ మంచి అపార్ట్మెంట్స్ కానీ మంచి గ్రీనరీ లైఫ్లో బతకడానికి చాలా స్కోప్ ఉందనమాట అది మంచి అప్రిషియేషన్ కూడా ఇస్తుంది మనం ఏంటంటే ఎప్పుడు సిటీలో రేట్స్ చూసుకొని సిటీలో రెండు లక్షలుంది మూడు లక్షలు ఉంది నాలుగు ఉంది లక్ష రూపాయలు ఉందని చెప్పి అనుకోవద్దు మీకు హైదరాబాద్ అంత బ్యూటిఫుల్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడా లేదు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ట్వంటీ థర్టీ మినిట్స్ ఐటీకి రావాలని ట్వంటీ థర్టీ మినిట్స్ అందరూ మనం ఏంటంటే కంజెస్టెడ్ లైఫ్లో కంజెస్టెడ్గా మనం ఏంటంటే వన్ ల్యాక్ టూ ల్యాక్ పర్ స్క్వేర్ యార్డ్లోనే ఉంటున్నాం అనమాట కొద్దిగా బయటకు వెళ్ళి ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ కొనుక్కుంటే కనుక గ్యారంటీగా అవి కూడా మనకు వన్ లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో రీసెంట్గా మనకి ఒక మెసేజ్ కూడా రావడం కూడా జరిగింది జిహెచ్ఎంసి పరిధి విస్తరణకు అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారని చెప్పడం విన్నాం అంటే మొత్తం హైదరాబాద్ శివార్లోని ఏడు కార్పొరేషన్లు ఇరవై ఒక్క మున్సిపాలిటీని జిహెచ్ఎంసిలో విలీనం చేసి రాజధాని పరి పరిధిని పెంచేందుకు కసరత్తు కూడా చేస్తున్నట్టు కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇప్పటికే ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని సూచనలు కూడా చేశానంట అంటే జవహర్ నగర్ గట్ కేసర్ కూంపల్లి మేడ్చల్ బడంపేట్ శంషాబాద్ ఆదిపట్ల పెద్దంబర్పేట బోడుప్పల్ నాగారం ఇలా కొన్ని ఇబ్రహీంపట్నం ఇలా కొన్ని ఏరియాలు మొత్తం జీహెచ్ఎంసీ పదిలోకి రాబోతున్నాయి ఆయన సో దీనివల్ల అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే హైదరాబాదు దీనివల్ల గ్యారంటీగా డెవలప్మెంట్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది అండి ఎందుకంటే మనకు ఓవరాల్ బార్డర్స్లో ఉన్నవి కార్పొరేషన్స్ కానీ ఇది మున్సిపాలిటీస్ కానీ ఇవి కనుక జిహెచ్ఎంసీలో కనుక వస్తే కనుక ఓవరాల్ బయట ఉన్నవి కూడా కొన్ని ప్రాంతాలు మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే ఏంటంటే సిటీ విస్తరణ జరుగుతుంది అనమాట జరిగి పబ్లిక్ కూడా ఏంటంటే ఏదైతే సిటీలో డెవలప్మెంట్స్ ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో అది అవుట్కట్స్లో కూడా మనకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి డ్రైనేజ్ కానీ మంచి రోడ్డు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా మారుతాయి దానివల్ల ఏంటంటే సిటీ విస్తరణ అనేది జరిగి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేషన్ అనేది తీసుకుంటారు సో ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అప్రసియేషన్ గ్యారంటీగా అప్రిషియేషన్ ఉంటుంది అండి ఎందుకంటే మనకి సిటీలో చూసుకుంటే వన్ ల్యాక్ టు త్రీ ల్యాక్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ ఉందండి ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర చూసుకుంటే కనుక మనం ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్లోనే డిపెండ్స్ ఆన్ ఓవర్ఆర్ దగ్గర డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్లో మనకి దొరుకుతుంది అందుకని ఏంటంటే ఓవర్ఆర్ దగ్గర కనుక మనం ఏదైతే ఇప్పుడు అనౌన్స్ చేశారో అక్కడ కనుక మనం కనుక ప్లాట్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటే కనుక మీకు గ్యారెంటీగా అప్రిషియేషన్ అనేది ఉంటుంది అది కూడా మీకు ఏంటంటే తక్కువ టైంలోనే మీరు ఎయిర్పోర్ట్కి కానీ ఐటీకి కానీ నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏదైతే వస్తుందో అన్నిటికి కూడా మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు సిటీలో ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు మీకు పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు రేపు పొద్దున్న ఏంటంటే ఇదే సిటీ అవ్వబోతుంది ఇప్పుడు ఇది రైట్ టైం అనమాట నిజంగా కనుక ఇక్కడ మనం తక్కువ బడ్జెట్లో కనుక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కనుక తీసుకుంటే కనుక గ్యారెంటీ లక్ష లక్షన్నర వరకు కమ్మింగ్ ఫైవ్ ఇయర్స్లో ఈజీగా మీరు చూడొచ్చు ఎందుకంటే ఓవరాల్ అనేది మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంది వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు వచ్చే కంపెనీలు అన్నీ కూడా ఓవరాల్ బయటే వస్తున్నాయి మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ మనకి ఐటీ హబ్ కూడా ఓవరాల్ దగ్గర ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఓవరాల్ కనెక్ట్ అయ్యింది ఉంది నెక్స్ట్ ఈ సిటీ కానీ నెక్స్ట్ ఫార్మా సిటీ కానీ ఆది టీసీఎస్ కానీ నెక్స్ట్ వచ్చే కంపెనీస్ ఏమైనా కానీ చూసుకుంటే కనుక ఓవరాల్ బయటే ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏ పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సిటీ నుంచి బయటకు రండి అందరూ సిటీలో ఉండే వాళ్ళు ఏమవుతుందంటే అది ప్యాక్ అవుతుంది సిటీ అనేది ఇప్పుడు వర్షం పడినా కానీ హెవీ ట్రాఫిక్ జామ్స్ కానీ ఇది కానీ ఓవర్ డెన్సిటీ అనేది అయితే మనం కూడా కొద్దిగా అర్థం చేసుకొని అపార్ట్మెంట్ కల్చర్ నుంచి కొద్దిగా బయటకు వచ్చి కొద్దిగా ఇండిపెండెంట్ సైడ్ కనుక మూవ్ అయితే కనుక అది మనకి ఎన్విరాన్మెంటల్గా బాగుంటుంది మీకు కూడా అది ప్రై ప్రైవేట్గా లైఫ్ అనేది కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మీరు అప్రిషియేషన్ కూడా ఫ్రూట్ అనేది ఎంజాయ్ చేస్తారు గ్యారెంటీగా ఇప్పుడు అవుట్స్కట్స్లో కనుక మీరు కనుక ఓరాల్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్లో ఒక సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బదులు ఒక మనం ఒక సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కనుక కొనుక్కుంటే కనుక టెన్ ఇయర్స్ తర్వాత మీరు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే మీకు పదిహేను ఫ్లాట్లు వస్తాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీలో ఈ డా ఈ పదిహేను ఫ్లాట్లో మీరు ఒక దాంట్లో రెండు దాంట్లో అద్దె డూప్లెక్స్ డ్యూప్లెక్స్ చేసుకొని మిగతా అమ్ముకున్న అద్దెలకి ఇచ్చుకున్న మీరు లైఫ్ లాంగ్ బతకచ్చు మీరు మీరు అదే సిటీలో ఫ్లాట్ తీసుకుంటే కనుక అదేమవుతుంది అంటే ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అది ఓల్డ్ అవుతుంది ఫ్లాటు అదేంటి మీకు రెంట్ ఒకటే కలిసి వస్తుంది కానీ దానివల్ల మీకు లైఫ్ అనేది ఇంకా ముందుకు అనేది వెళ్ళడానికి స్కోప్ అనేది తక్కువ ఉంటుంది అనమాట మీరు చూసుకుంటే కనుక బయట అవుట్స్కర్ట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది సిటీలో అప్రిషియేషన్ సిటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొద్దిగా తక్కువ వస్తుంది అందుకని ఏంటంటే అవుట్స్కట్స్ ఇదే రైట్ టైం అండి మంచి రైట్ టైం ఇది రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీదే ఉన్నారు అది రైట్ టైం మీరు అంటే ఓపెన్ ఫ్లాట్స్కి వెళ్ళిపోవటం కరెక్ట్ ప్లాట్స్ తీసుకోవటం దేనికి మీరు అంటే ఓపెన్ ప్లాట్ అనేది ఎప్పుడు బెస్ట్ అండ్ అండి ఎందుకంటే ల్యాండ్ కాంపోనెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అపార్ట్మెంట్ చూసుకుంటే కనుక మనకు ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ఫిఫ్టీన్ స్క్వేర్ యాడ్స్ థర్టీ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ అనేది వస్తుంది అనమాట దీనికి ఏంటంటే ఓపెన్ ప్లాట్కి ఏంటంటే ఎంత దాని ఏజ్ పెరిగితే అంత అది వయసుకు వస్తుంది అనమాట ఏంటంటే సిటీలో ఏంటంటే మీకు ఓల్డ్ అనేది ఉంటుంది కార్కి అలాగ మనకి డే వన్ నుంచి ఓల్డ్ అనేది స్టార్ట్ అవుతుందో సిటీలో కూడా అపార్ట్మెంట్కి ఏంటంటే మీకు వన్ ఇయర్ ఓల్డా త్రీ ఇయర్స్ ఓల్డా టెన్ ఇయర్స్ ఓల్డా ఓల్డ్ అనే ట్యాగ్ అనేది తగులుతుంది అదే ప్లాట్ అనేది ఎంత ఓల్డ్ అయితే అంత సిటీకి దగ్గర వస్తుంటుంది పాపులేషన్ అనేది పెరుగుతుంది మనది ఇప్పుడు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ సిఆర్ ఉంది మనకి హైదరాబాదు నెక్స్ట్ టెన్ ఇయర్స్ కను మీకు తీసుకుంటే ఈజీగా నియర్లీ త్రీ క్రోర్స్ వరకు మనం ఈజీగా చేరుకుంటాం అనమాట అప్పుడు చూసుకుంటే కనుక అంత రెసిడెన్షియల్ అనేది కంప్లీట్గా వీళ్ళందరూ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు కానీ పబ్లిక్ ఏంటంటే ఎప్పటికప్పుడు అది దూరం దూరం అని చెప్పి ఉంటారు కానీ ఎప్పుడు దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే ఈ రోజున ఎక్కువ రిటర్న్స్ అనేది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే పబ్లిక్ ఏంటంటేనండి అందరూ ఆఫీస్ పక్కనే ఉండాలి స్కూల్ పక్కనే ఉండాలి రేట్ ఎక్కువైనా పర్లేదు అక్కడ పొల్యూషన్ ఉన్నా పర్లేదు డ్రైనేజ్ బాగాలేకపోయినా పర్లేదు అప్రిషియేషన్ రాకపోయినా పర్లేదు తక్కువ వచ్చినా పర్లేదు కానీ మేము అక్కడే ఉంటాం ఐదు పది కిలోమీటర్లనే ఉంటాం అని చెప్పి ఆలోచిస్తే ఏంటంటే అది మీకు ఏంటంటే అది పెద్ద ఎసెట్ కింద ఉండదు రేపు పొద్దున్న మీరు అవుట్స్కట్స్ వెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ మీరు సిటీలో రెంట్కోండి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో డెవలప్ అయిన తర్వాత అక్కడ వెళ్ళి ఇల్లు కట్టుకోండి దానివల్ల ఏంటంటే సిటీ అనేది కూడా ఎక్స్పెండ్ అవుతుంది మీకు కూడా అప్రిషియేషన్ దొరుకుతుంది అనమాట గ్యారంటీగా అలాగే మనకి చూసుకుంటే కనుక ఒకప్పుడు అవుట్స్కట్స్ అన్నీ కూడా ఇప్పుడు సిటీలో కలడం జరిగింది అవుట్స్కట్స్లోనే మీకు రేట్స్ అనేవి కూడా పెరిగింది అంటే టెన్ ఇయర్స్ కింద అవుట్స్కట్స్ ఇప్పుడు సిటీ అయ్యింది అలాగే ఇప్పుడు అవుట్స్కట్స్ కూడా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఈజీగా సిటీ అవుతుంది ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది మంచి ఓవరాల్ ఉంది ఓవరాల్ మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుంటే కనుక ఫిఫ్టీ పైస్ పర్ కిలోమీటర్ ఎంత అవుతుంది మంచి ఓవరాల్ పట్టుకొని మనం థర్టీ ఫార్టీ మినిట్స్లోనే గచ్చిబోలు చేరుకోవచ్చు ఐటీ హబ్కి మళ్ళీ పని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు దీనికి మీరు సిటీలో వెళ్ళి మళ్ళీ ట్రాఫిక్ జామ్స్ ఈ చిన్న చిన్న రోడ్సు దీంట్లో బతకడం కంటే బయట వెళ్ళి బతకడానికి ట్రై చేయండి హ్యాపీగా అది గ్యారంటీగా మీకు రిటర్న్స్ అనేవి ఇస్తాయి దానికి ఏం చేయాలంటే మనం ముందుగా ప్లాట్ కొనుక్కోవాలి ప్లాట్ ఉండడానికి ప్రెజెంట్ ఉండడానికి కాదు ఫ్యూచర్లో ఉండడానికి ఒక ప్లాట్ కొనుక్కొని రిజర్వ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అక్కడ కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి వెళ్ళి కట్టుకోండి ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా ఓవరాల్ కనెక్ట్ అయ్యి ఉంది ఫ్యూచర్లో అంతా ఎయిర్ ఎయిర్ ట్రావెలింగే చేస్తారు ఇప్పుడు బస్సులు ట్రైన్లు ఎలాగో తగ్గాయి ఇప్పుడు కొద్దిగా ఎక్కడ తగ్గించారు పబ్లిక్ ఫ్లైట్స్ ఎక్కడో ఎక్కువ అవుతుంది ఎందుకంటే ట్రైన్ ఫస్ట్ ఏసీ టికెట్కే మనకి ట్రా ఫ్లైట్లో ట్రావెల్ చేయొచ్చు అది మనం ఆ కాన్సెప్ట్ మర్చిపోకూడదు ముందు చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉండేది ఇప్పుడు నైట్ టైం కూడా మీకు హెవీగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి హెవీగా వెళ్తే మీకు పార్కింగ్ చూసుకోవచ్చు అది లెస్ టైంలో రీచ్ అవుతారు ఎయిర్పోర్ట్కి చాలా బెనిఫిట్ ఉంది దాంతో ఇది ఐటీ హబ్కి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి నెక్స్ట్ ఫార్మాకి ఇవన్నీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఓవర్ఆర్ ఓవర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు గ్యారంటీగా ఫ్రూట్ అనేది మీరు బయట ట్రిపుల్ ఆర్ కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది శరవేగంగా అక్కడ కార్య దానికి పనులు అయితే జరుగుతున్నాయి సెంట్రల్ నుంచి రావాల్సిన పర్మిషన్లు కూడా ఇప్పుడు రావడం కూడా జరిగింది బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే జోన్ వైజ్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ జోన్ ఎలా ఉంది వెస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ప్రైజెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది వెస్ట్ జోన్ గురించి వెస్ట్ జోన్లో ఏ లొకేషన్ వస్తాయి వెస్ట్ జోన్లో చూసుకుంటే మనం కొల్లూరు మళ్ళీ ముత్తంగి ఇటు సైడ్ కనుక చూసుకుంటే కనుక ఆల్రెడీ కొద్దిగా అక్కడ రేట్స్ అనేవి కొద్దిగా ఉన్నాయి కానీ డెవలప్మెంట్ కూడా ఉంది అక్కడ అక్కడ మీరు అనుకోవచ్చు చాలామంది అన్నం ఏంటంటే వెస్ట్లో ఏదో రేట్లు పెరిగిపోయాయని అని చెప్పి చెప్తుంటారు వెస్ట్ అనేది ఐటీకి దగ్గర ఉంది దాన్ని మీరు ఎందుకు ఆలోచించట్లేదు మీరు సిటీలో ఎక్కడో సిటీలో లక్షణాలు పెట్టి కొనుక్కునే బదులు వెస్ట్లో యాభై వేలు అరవై వేలు మోక్లా సైడ్ కొనుక్కున్నా కానీ అక్కడ నుంచి మీరు ఈజీగా థర్టీ మినిట్స్లో జాబ్కి వెళ్ళొచ్చు అనమాట ఆఫీస్కి వెళ్ళచ్చు మీరు అది అది ఆ విషయం మనం ఆలోచించుకోవాలన్నమాట వెస్ట్ అనేది ఏంటంటే రేట్లు పెరిగే అది అని కాదు సడన్గా పెరగడం వల్ల అలా అనిపిస్తుంది కానీ గ్రోత్ ఆస్పెక్ట్లో చూసుకుంటే వెస్ట్లో కూడా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ కూడా మాల్స్ వస్తున్నాయి మోకిలా అటు సైడ్ కూడాను ఓవరానికి కూడా దగ్గర ఉంది అదంతా కూడా ఏంటంటే మంచి హ్యా మంచి పబ్లిక్ వస్తారో అక్కడ హ్యాబిటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి వెస్ట్లో ఎఫర్ట్ చేసేవాళ్ళు వెస్ట్లో కొనుక్కోండి లేదు వెస్ట్లో మనం ఎఫర్ట్ చేయలేం అనుకుంటే కమ్ టు బెంగళూరు హైవే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉంది నెక్స్ట్ ఏంటంటే అక్కడ కూడా మైహాం గ్రూప్ వాళ్ళు ఒక ఫోర్ థౌజండ్ ఎకర్స్లో పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు ముచ్చింతల్లో అది ఎప్పుడనేది తెలియదు కానీ కన్హా వనం ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ ఎకర్స్లో అది కూడా ఆల్రెడీ టౌన్షిప్ అనేది ఫామ్ చేశారు మన మోడీ గారు వచ్చారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం వచ్చారు ద్రౌపది ముర్ము గారు వచ్చారు షాద్ నగర్ సైడ్ కూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది బెస్ట్ బెల్ట్ అండి ఇటు మోకిల శంకరపల్లి అటు సైడ్ ఏంటంటే మనం ఇల్లు కట్టుకోవాలి వన్ టూ ఇయర్స్లో మీ దగ్గర బడ్జెట్ ఉంది ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట ఇది కాదు మన ఫ్యూచర్లో పదివేల తర్వాత అలాగ ఇల్లు కట్టుకునే వద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అక్కడ పెట్టినా పెరుగుతుంది ఇక్కడ పెట్టినా పెరుగుతుంది కాకపోతే తక్కువలో పెడితేనే ఎక్కువ పెరుగుతుంది అది మీరే పబ్లిక్ ఆలోచించుకోవాలి వాళ్ళ దగ్గర పాకెట్ బట్టి బడ్జెట్ బట్టి అది అనమాట